హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెవ్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని సీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు గార్డినర్ అతని గురించి అతను చెప్పిన ఎనిమిది రకాల మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేవి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు వాటిపైన సీటెట్లో ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారనే చూద్దాం కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ వన్ హోవర్డ్ గార్డనర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సజెస్ట్ దట్ గార్డనర్ యొక్క మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ దేని సూచిస్తుంది ఎవ్రీ చైల్డ్ షుడ్ బి టాక్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ ఎయిట్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఆల్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ఇక్కడ ఒక పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే ఒక్క సబ్జెక్ట్ని ఎనిమిది రకాలుగా ఎనిమిది వేస్లలో ఎనిమిది డిఫరెంట్ వేస్లలో నేర్చుకుంటారు ఇంటెలిజెన్స్ ఈజ్ లోన్లీ సోన్లీ డిటర్మైన్డ్ బై ఐక్యూ టెస్ట్ ఈ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఐక్యూ టెస్ట్లపైనే ఆధారపడి ఉంటుంది టీచర్ షుడ్ యూజ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ డివైజింగ్ ఆల్టర్నేటివ్ వేస్ టు టీచ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ టీచర్ అనేవాళ్ళు ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని పిల్లలకు టీచ్ చేయాలి నెక్స్ట్ ఆప్షన్ డి ఇస్ అబిలిటీ ఈజ్ డెస్టినీ అండ్ డస్ నాట్ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకున్న సామర్థ్యం ఏదైతే ఉందో ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఆ సామర్థ్యం అనేది డెస్టినీ అది చేంజ్ అవ్వదు అని అన్నారు ఇక్కడ ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది గార్డినర్ యొక్క మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ దేని సూచిస్తుంది అంటే పిల్లలు ఎనిమిది రకాలుగా ఒకే సబ్జెక్ట్ను నేర్చుకుంటారని చెప్తుందా అంటే కాదు ఇంటెలిజెన్స్ ఈజ్ సోన్లీ డిక్ డిటర్మైన్డ్ బై ఐక్యూ టెస్ట్ కేవలం ఐక్యూ టెస్ట్లపైనే ఇంటెలిజెన్స్ ఆధారపడుతుందని గార్డెనర్ చెప్పలేదు మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం కదా ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూడండి మీకు ఆ క్లాస్ విన్న తర్వాత ఇవి ఈజీగా చేయడానికి వీలవుతుంది ఇంకా దీనికి సంబంధించి మనం యూనిఫ్యాక్టర్ థియరీ టూ ఫ్యాక్టర్ థియరీ అవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం ప్లేలిస్ట్లో కూడా మీకు లైన్గా అవన్నీ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇక్కడ ఇవి రెండు రాంగ్ అని తెలిసిపోయాయి కదా నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి అబిలిటీ ఈజ్ డెస్టినీ అండ్ డస్ నాట్ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అబిలిటీ అనేది చేంజ్ అవ్వదు అన్నారు అబిలిటీ ఎందుకు చేంజ్ అవ్వదు అబిలిటీ అంటే ఏంటి సామర్థ్యం వాళ్ళకున్న కెపాసిటీ వాళ్ళకున్న సామర్థ్యం అనేది టైంని బట్టి చేంజ్ అవుతుంది మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే అబిలిటీ పెరుగుతుంది కానీ ఇక్కడ అది డెస్టినీ అన్నారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది చేంజ్ అవ్వదు అన్నారు నెక్స్ట్ ఆప్షన్స్ చూడండి టీచర్ షుడ్ యూస్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ డివైజింగ్ ఆల్టర్నేటివ్ వేస్ టు టీచ్ ద సబ్జెక్ట్ మేనర్ ఇక్కడ మల్టీపుల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని టీచర్ ఒక లాగా యూజ్ చేసుకోవాలి ఫ్రేమ్ వర్క్ అంటే దాన్ని ఒక స్టూల్లాగా స్ట్రక్చర్ లాగా యూజ్ చేసుకొని వాళ్ళకు ఆల్టర్నేటివ్ వేస్లో టీచ్ చేయడానికి ట్రై చేయాలి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఒక పిల్లవానికి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఉంటుంది అనుకుంటే అంటే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ బాగా ఉన్న పిల్లవానికి చెప్పే సబ్జెక్ట్ కూడా దీన్ని యూస్ చేసుకొని ఇది ఇంక్లూడ్ అయ్యే విధంగా యూస్ చేసుకొని చెప్తే వాళ్ళకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళకి ఇష్టమైన విధానంలో చెప్తే కాబట్టి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటెలిజెన్సెస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్కి పైలట్కి ఏ రకమైన ఇంటెలిజెన్స్ అవసరమవుతుంది అన్నారు ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్లో ఇక్కడ చూడండి ఇంటర్పర్సనల్ లింగ్విస్టిక్ కైనస్థెటిక్ ఇంట్రాపర్సనల్ ఇంటర్పర్సనల్ అంటే ఏంటి ఇతరులను అర్థం చేసుకోవడం ఇంటర్ అంటే ఏంటి వేరే వాళ్ళను అర్థం చేసుకోవడం లింగ్విస్టిక్ అంటే వర్డ్స్ బాగా యూజ్ చేయడం రైటర్స్ కానివ్వండి బాగా మాట్లాడడం ఇంకా కైనస్థెటిక్ అంటే వాళ్ళ బాడీ పైన బాడీలి కైనస్థెటిక్ అంట వాళ్ళ బాడీ పైన వాళ్ళకు గ్రిప్ ఉండడం ఇంట్రా పర్సనల్ అంటే వాళ్ళను వాళ్ళు బాగా అర్థం చేసుకోవడం వేరే వాళ్ళని కాకుండా వాళ్ళను వాళ్ళు మంచిగా అర్థం చేసుకోవడం ఇక్కడ ఇంటర్కి ఇంట్రాకి డిఫరెన్స్ చూడండి ఇంటర్ అంటే వా వేరే వాళ్ళను అర్థం చేసుకోవడం ఇంట్రా అంటే ఇంట్రా అంటే వాళ్ళను వాళ్ళే అర్థం చేసుకోవడం వాళ్ళని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం ఇక్కడ అడిగిన క్వశ్చన్లో పైలట్కి వా పైలట్ తనను తాను అర్థం చేసుకొని ఇతరులను అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళకు పైలట్కు స్కిల్స్ వస్తాయా వాళ్ళకు ఈ స్కిల్ ఈ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుందంటే కాదు కాబట్టి ఆప్షన్ ఏ డి అనేవి రాంగ్ అయిపోతాయి ఇంకా లింగ్విస్టిక్ వాళ్ళకు బాగా మాట్లాడడం వచ్చి మంచిగా రైటింగ్ స్కిల్స్ ఉంటే లింగ్విస్టిక్గా ఉంటే పైలట్ అవ్వగలరా అంటే కాదు ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది కైనస్థెటిక్ బాడీలి కైనస్థెటిక్ అంటే ఏంటి వాళ్ళ బాడీని వాళ్ళు మూవ్ చేయగలుగుతారు వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది బాగా ఉంటుంది సో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ బాగుంటుంది ఇలా వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ బాగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చూస్తున్నారో దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళ హ్యాండ్స్తో దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు ఈ పైలెట్ అనేవాళ్ళు వాళ్ళ హ్యాండ్స్తో ఆ ఏరోప్లేన్ని కానివ్వండి ఏదైతే వాళ్ళు నడుపుతున్నారో దాన్ని బాగా కంట్రోల్ చేయాలి కాబట్టి బాడీ లిక్ అయిన అని చెప్పొచ్చు వాళ్ళు దాన్ని మూవ్ చేయడం వాళ్ళ హ్యాండ్స్తో జరుగుతుంది కాబట్టి వాళ్ళ హ్యాండ్స్ పైన వాళ్ళ బాడీ పైన వాళ్ళకు గ్రిప్ ఉండాలి ఆప్షన్ సిస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోయింగ్ ఆర్ ద క్రిటికల్ వ్యూస్ అబౌట్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఎక్సెప్ట్ ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇచ్చారు ఇది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బాగా చూడండి ఎక్సెప్ట్ అని ఉన్నది మనం ఏమనుకుంటాం ఇక్కడ క్రిటికల్ వ్యూ ఏంటి అని అనుకుంటాం విమర్శ ఏంటి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పైన అనుకుంటాం కానీ ఇక్కడ ఎక్సెప్ట్ అంటే విమర్శ కానిది అని అడిగారు మనం డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ క్లాస్లో క్రిటిసిజమ్స్ ఏమేమి ఉన్నాయని క్రిటిసిజమ్స్ ఏమేమి ఉన్నాయని డిస్కస్ చేసాం ఫస్ట్ వన్ ఏంటి ఇది బ్రాడ్గా ఉందని డిస్కస్ చేసాం అంటే ఏవైతే టాలెంట్స్ అని ఈజీగా మనం టాలెంట్స్ అంటామో మ్యూజికల్ టాలెంట్ ఉంది నీకు ఒక విషయంలో నువ్వు బాగా మాట్లాడగలుగుతావు నీకు మాట్లాడే టాలెంట్ ఉందని ఇలా ఈ టాలెంట్స్నే ఇతను పెద్దగా చెప్పి ఇంటెలిజెన్స్ అన్నారు అని ఒక విమర్శ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇతను జనరల్ ఫ్యాక్టర్ని పెద్దగా పట్టించుకోలేదు ఈ స్పియర్ మ్యాన్ వాళ్ళు ఏదైతే చెప్పారో జనరల్ ఫ్యాక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ అని దానికి ఎక్కువగా ఇతను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇంకా ఈ ఇంటెలిజెన్సెస్కి ఒకదానికి ఒక దానికి మధ్య రిలేషన్ అనేది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇతను ఇండిపెండెంట్గా ఉండడానికి ఉంటాయని చెప్పారు ఇంకా దీనికి రీసెర్చ్ ఇంపరికల్ సపోర్ట్ అనేది లేదు ఎంపెరికల్ సపోర్ట్ లేదు అంటే దీన్ని రీసెర్చ్ బేస్డ్గా చెప్పింది కాదు అతను రీసెర్చ్ చేసి దానిపైన పరిశోధనలు జరిపి చెప్పింది కాదు తక్కువగా పరిశోధనలు చేసి చెప్పిన థియరీ ఆప్షన్స్ చూడండి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ దీని యొక్క క్రిటికల్ వ్యూ కానిది ఏంటి అన్నారు ఎక్సెప్ట్ అన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ రీసెర్చ్ బేస్డ్ ఇది క్రిటికల్ వ్యూ అవుతుంది ఇక్కడ కానిది అడిగారు ఎందుకు క్రిటికల్ వ్యూ అవుతుందంటే ఇది రీసెర్చ్ పైన ఎక్కువగా బేస్ అవ్వలేదు ఇతను ఎక్కువగా రీసెర్చ్ కాకుండా తను ఎక్కువగా అనుకున్నది బయట చూసింది చెప్పారు ఇంకా డి ఆప్షన్ చూడండి ఇట్ ల్యాక్స్ ఆఫ్ ఎంపెరికల్ సపోర్ట్ ఎంపెరికల్ సపోర్ట్ లేదు ఎందుకంటే అతను చెప్పాడు దీన్ని ఓకే ఓన్గా చెప్పాడు కానీ ఈ సపోర్ట్ ఎంపెరికల్గా అన్నిటిపైన పరిశోధన చేసి దానిపైన ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పలేదు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ వేరే వాళ్ళపైన దాని పరిశోధన జరిపి చెప్పలేదు కాబట్టి ఇంపెరికల్ సపోర్ట్ అనేది తక్కువగా ఉంది పూర్తిగా లేదనడానికి లేదు కొన్ని పరిశోధనలు చేశాడు కానీ తక్కువగా ఇంపరికల్ సపోర్ట్ అనేది ఉంది ఇంకా ఆప్షన్ బి చూడండి డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్ డిమాండ్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఇతను ఏమన్నాడు డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్ డిమాండ్ డిఫరెంట్ అన్ని ఏవైతే ఇంటెలిజెన్సెస్ ఎయిట్ ఇంటెలిజెన్సెస్ చెప్పాడో వాటి మధ్య పెద్దగా ఇంటరాక్షన్స్ కనెక్షన్స్ లేకుండా ఒకదానికి ఒకటి డిఫరెంట్గా చెప్పాడు కాబట్టి ఇది కూడా విమర్శనే అవుతుంది ఆప్షన్స్ సి చూడండి గిఫ్టెడ్ స్టూడెంట్స్ యూజువలీ ఎక్సెల్ ఏ సింగిల్ డొమైన్ ఇది ఇతను విమర్శ కాదు ఇతని థియరీలో దీని గురించి చెప్పలేదు కాబట్టి ఇది విమర్శ కాదు వాళ్ళు ఒకే దాంట్లోనే ఎక్సెల్ మంచిగా ఉంటారని ఇంకా వేరే దాంట్లో మల్టిపుల్గా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది కలిగి ఉంటారని ఇతను అన్నాడు ఒకే దాంట్లో వాళ్ళు మంచిగా ఇంటెలిజెంట్ అయి ఉండరు అని చెప్పలేదు గిఫ్టెడ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు కాబట్టి ఇది విమర్శ కాదు అని చెప్పొచ్చు సి నెక్స్ట్ క్వశ్చన్ థియరీ ఆఫ్ మల్టీపుల్ ఇంటెలిజెన్సెస్ కెనాట్ బి లెజిటిమైజ్డ్ యాజ్ ఇట్ మనం దీన్ని ఒక చట్టంగా ఒక రూల్గా ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ని ఒక రూల్గా తీసుకోకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది యాజ్ ఇట్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేజర్ డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్ యాజ్ దర్ నో స్పెసిఫిక్ డెస్ట్ దానికి స్పెసిఫిక్గా టెస్ట్లు అనేవి లేవు కాబట్టి దీన్ని ఒక రూల్గా మనం కన్సిడర్ చేయలేం ఒక చట్టంగా తీసుకోవడానికి వీలు కాదు అని డస్ నాట్ ప్లేస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆన్ ఆల్ సెవెన్ సెవెన్ ఇంటెలిజెన్సెస్ ఇక్కడ సెవెన్ ఇంటెలిజెన్సెస్ అని ఎందుకన్నారంటే ఒకప్పుడు ఇవి సెవెనే ఉండేవి తర్వాత ఒకటి అడిషనల్గా యాడ్ చేస్తారు సో సెవెన్ ఇంటెలిజెన్సెస్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని పరిగణలోకి తీసుకోము అని అన్నారు ఇట్ బేస్డ్ ఓన్లీ ఆన్ సౌండ్ ఎంపిరికల్ స్టడీస్ డన్ బై అబ్రహం మాస్లో మనం అబ్రహం మాస్లో గురించి ఈ థియరీలో డిస్కస్ చేయలేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ జనరల్ ఇంటెలిజెన్స్ జీ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జనరల్ ఇంటెలిజెన్స్కు అనుకూలంగా మాట్లాడలేదు కంపాటబుల్ అంటే అనుకూలంగా చెప్పలేదు ఏదైతే ఎక్కువ ఇంపార్టెంటో సో ఇక్కడ దీన్ని మనం చట్టంగా ఒక రూల్గా ఫాలో అవ్వడానికి దీనిపైన విమర్శించడానికి రీజన్ ఏంటంటే దీన్ని అనుకూలంగా చెప్పలేదు కానీ దీన్ని విమర్శ కూడా చేయలేదు అతను కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది దీనికోసం జనరల్ ఇంటెలిజెన్స్ చెప్పలేదని మనం దీన్ని ఫాలో అంటే కాదు ఇది రాంగ్ అని తెలుసు చూసాం ఇందాకే డస్ నాట్ ప్లేస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అతను ఈక్వల్ ఇంపార్టెన్స్ కాదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఇంటెలిజెన్సెస్ ఉంటాయని చెప్పారు కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేయలేదు దాని గురించి ఇంపార్టెన్స్ గురించి ఇంకా ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేజర్ దీన్ని మేజర్ చేయడానికి రాదు ప్రాక్టికల్గా ఇతను బినెట్ చెప్పినట్లు టెస్ట్లు ఏమి చెప్పలేదు ఇలా వాళ్ళకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళకు లింగ్వెస్టిక్గా ఎంత ఇంటెలిజెన్స్ ఉంది మ్యూజిక్ పైన ఎంత ఇంటెలిజెన్స్ ఉంది ఇలా న్యాచురలిస్టిక్గా ఎంత ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళ బాడీ పైన ఎంత ఇంటెలిజెన్స్ ఉందని ఇలా స్పెసిఫిక్ టెస్ట్లు అనేవి చెప్పలేదు సో ఇది ప్రాక్టికల్గా లేదు మేజర్ చేయడానికి వీలు కాదు కాబట్టి దీన్ని మనం ఒక రూల్గా చట్టంగా చెప్పలేం ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మే బి అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది ఇంట్రాపర్సనల్ ఆర్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్సెస్ నేచురలిస్ట్ ఇంటెలిజెన్స్ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిస్టెనల్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు నేచురలిస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఎవరైతే నేచర్ను ఎక్కువగా ఇష్టపడతారో ఇంకా నేచర్ని ఎక్కువగా దానిపైన ఫోకస్ పెడతారో వాళ్ళను న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు ఎనిమల్స్ కానివ్వండి ట్రీస్ కానివ్వండి ఇంకా ఈ నేచర్లో ఉండే వాటిని అబ్జర్వ్ చేసేవాళ్ళు బర్డ్స్ ఇవన్నీ వాళ్ళు న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు విజువల్ స్పేషియల్ అంటే వాళ్ళు విజువలైజ్ చేయగలగడం దాన్ని ఊహించి చెప్పగలగడం ఇలాంటి వాళ్ళని చెప్పవచ్చు పెయింటర్స్ దాన్ని ముందే ఊహించి దాన్ని విజువలైజ్ చేసుకోగలడం ఇంకా మ్యాప్ ఇంటికి రావడం ఇలాంటివన్నీ మనం రూట్ గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ ఈ ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఇంటర్ పర్సనల్ ఇంటర్ ఇంట్రా పర్సనల్ ఇవేంటి వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకోవడం ఇతరులను అర్థం చేసుకోవడం సో ఇలా వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకోవడం వల్ల ఏమవుతుంది నా ప్లస్ పాయింట్స్ ఏంటి నా మైనస్ పాయింట్స్ ఏంటి అని వాళ్ళు అర్థం చేసుకుంటారు సో వాళ్ళ లోపల నెగిటివిటీ వాళ్ళ లోపల పాజిటివిటీ అనేది వాళ్ళకు తెలుస్తుంది ఇంకా వేరే వాళ్ళను అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని ఇంకా ఎమోషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పుడు ఏ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి ఏ టైంలో బాధ ఫియర్ కానివ్వండి ఇంకా వాళ్ళకు సాడ్నెస్ ఎప్పుడు వస్తుంది అని ఇలా సొసైటీని చూసి వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ జరిపి ఈ ఇంటర్ పర్సనల్ ఇంట్రాపర్సనల్ ఈ రకంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంపొందించుకుంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు గార్డనర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ద ఫ్యాక్టర్ దట్ వుడ్ కాంట్రిబ్యూట్ మోస్ట్ ఫర్ బీయింగ్ ఏ సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్ వుడ్ బి ఇక్కడ ఎ సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్ సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్ అంటే ఏంటి వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలిసి ఉండడం వాళ్ళ గురించి వాళ్ళు అవేర్నెస్ కలిగి ఉండడం సెల్ఫ్ అంటే వాళ్ళ గురించి వాళ్ళను ఇంట్రాపర్సనల్ అంటామా మ్యూజికల్ అంటామా స్పిరిచువల్ లింగువిస్టిక్క మ్యూజికల్ అంటే ఏంటి మ్యూజిక్ పైన ఎక్కువగా ఇంటెలిజెన్స్ కలిగి ఉండడం మ్యూజికల్గా స్మార్ట్ అయి ఉండడం సౌండ్స్ని గుర్తుపట్టడం ఇలా స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికగా అని చెప్తాం సో ఇది రాంగ్ అవుతుంది లింగ్విస్టిక్ అంటే వర్డ్స్కి రిలేటెడ్ వాళ్ళు మాట్లాడడం బాగా రాయడం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఎక్కువగా ఏమన్నారు కాంట్రిబ్యూట్ మోస్ట్ ఫర్ బీయింగ్ సెల్ఫ్ అవేర్ వాళ్ళ గురించి వాళ్ళకు బాగా అవేర్నెస్ ఉండడం వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలిసి ఉండడం ఏమవుతుంది ఇంట్రా పర్సనల్ అవుతుంది అదే వేరే వాళ్ళ గురించి బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇంటర్పర్సనల్ అవుతుంది సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇలుస్ట్రేట్ ఏ పర్సన్ విత్ లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్ ఇక్కడ లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్ ఉన్న పర్సన్ని ఏ ఆప్షన్ సూచిస్తుంది సెన్సిటివ్ టు ద మీనింగ్ అండ్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద వేరేడ్ యూజెస్ ఆఫ్ లాంగ్వేజ్ బాగా లాంగ్వేజ్ని యూజ్ చేయడం ద అబిలిటీ టు హ్యాండిల్ లాంగ్ చేంజ్ అండ్ రీజనింగ్ సెన్సిటివిటీ టు పిచ్ మెలోడీ అండ్ ట్యూన్ ద అబిలిటీ టు నోటీస్ అండ్ మేక్ డిస్టింక్షన్స్ అమౌంగ్ అదర్స్ ఇక్కడ వేరే వాళ్ళను వేరు చేయడం అంటే ఆప్షన్ డీలో వాళ్ళ మధ్య ఉన్న తేడాను గుర్తించడం వేరే వాళ్ళ గురించి అబ్జర్వ్ చేయడం ఏమవుతుంది ఇంటర్ పర్సనల్ అవుతుంది ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది ఇక్కడ ఏమన్నారు లింగ్విస్టిక్ అడిగారు పిచ్ మెడలోడి టోన్ ఇవన్నీ దేనికి రిలేటెడ్ మ్యూజిక్కి రిలేటెడ్ కాబట్టి ఇది కూడా మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది ఆప్షన్ బి చూడండి టు హ్యాండిల్ రీజనింగ్ అన్నారు చేంజ్ ఆఫ్ రీజనింగ్ ఏ రకంగా రీజనింగ్ అయితే ఉంటుందో దాన్ని అర్థం చేసుకోవడం ఏమవుతుంది లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది సో ఆప్షన్ ఏలో సెన్సిటివిటీ టు మీనింగ్ అండ్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అండ్ అండ్ ద వ్యారిడ్ యూజెస్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్కి రిలేటెడ్ ఏమవుతుంది లింగ్విస్టిక్ అవుతుంది సో మీనింగ్స్ కానీ వర్డ్స్ ఏ ఆర్డర్లో యూస్ చేయాలని పోయిట్స్ వాళ్ళు ఒక ఆర్డర్లో మంచి ఆర్డర్లో బాగా చదవడానికి వీలయ్యేటట్లు అర్థమయ్యేటట్లు చెప్పే ఆర్డర్లో వాళ్ళు రాస్తారు రైటర్స్ కానివ్వండి ఇంకా స్టోరీ రైటర్స్ వీళ్ళందరూ ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు జర్నలిస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఎయిట్ ఇన్ ద లైట్ ఆఫ్ హార్వర్డ్ ఇన్ ద ఎయిట్ ఆఫ్ హార్వర్డ్ గార్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అతను చెప్పిన ఎయిట్ థియరీస్ ఉన్నాయి కదా అందులో గార్డెనర్ చెప్పిన ఎయిట్ థియరీస్ వాటిని బట్టి వీటిని మ్యాచ్ చేయండి అన్నారు మ్యూజికల్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ఆప్షన్స్లో థెరపిస్ట్ పోయిట్ అథ్లెట్ వైలిస్ట్ వైలనిస్ట్ స్కల్ప్చర్ ఆప్షన్ ఫోర్ చూడండి వైలిన్ ప్లే చేసే వాళ్ళు ఏమవుతారు మ్యూజిక్ రిలేటెడే కదా వైలిన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఏ అనేది ఫోర్ అవుతుంది ఏ ఫోర్ ఆప్షన్స్లో ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది డిలో ఉంది ఇంకా చూద్దాం సెకండ్ వన్ లింగ్విస్టిక్ అంటే ఇక్కడ టూనే ఉంది ఇక్కడ టూనే ఉంది కాబట్టి ఇది టూ కరెక్ట్ అవుతుంది లింగ్విస్టిక్ అంటే పోయిట్ పోయిట్ కానీ స్టోరీ రైటర్స్ కానీ వీళ్ళందరూ లాంగ్వేజ్కి రిలేటెడ్ వర్డ్స్ని యూజ్ చేసి రాస్తారు కాబట్టి పోయమ్స్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటర్ పర్సనల్ అంటే ఏంటి వేరే వాళ్ళను అర్థం చేసుకోవడం ఎదుటి వాళ్ళను ఇక్కడ ఆప్షన్స్లో చూడండి ఫస్ట్ థెరపిస్ట్ ఇంకా మిగిలింది అథ్లెట్ అథ్లెట్ ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ థెరపిస్ట్ అంటే ఏంటి ఇక్కడ థెరపిస్ట్ అంటే సైకోథెరపిస్ట్ అంటాం అంటే సైకలాజికల్గా మానసికంగా వేరే వాళ్ళను అర్థం చేసుకోవడం మానసిక వైద్య వైద్యం చేసేవాళ్ళు సైకోథెరపిస్ట్ అంటే సో థెరపిస్ట్ అంటే అవతల వాళ్ళను అర్థం చేసుకునే వాళ్ళను వస్తుంది కాబట్టి ఆప్షన్ సి వన్ అవుతుంది ఎక్కడుంది ఇక్కడ ఆప్షన్ సిలో వన్ సి ఆప్షన్ ఈస్ కరెక్ట్ అవుతుంది ఆప్షన్ డి ఈస్ రాంగ్ ఇంకా డి చూడండి స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే విజువలైజ్ చేసుకోగలగడం ఇక్కడ శిల్పి ఇచ్చారు ఫిఫ్త్ ఆప్షన్లో ఇతను ఏం చేస్తాడు శిల్పి అంటే ఏ షేప్లో దాన్ని కట్ చేయాలి ఇంకా దాన్ని విజువలైజ్ చేసుకోగలుగుతాడు ఏ రకంగా చేస్తే దాని రూపం ఏ రకంగా వస్తుంది అది ఎలా మారుతుందని వాళ్ళు విజువలైజ్ చేసుకోగలుగుతారు కాబట్టి ఆప్షన్ సిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటికల్ క్రిటిక్ ఆఫ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ యొక్క క్రిటిక్ ఏంటి దానిపైన ఉన్న విమర్శ ఏంటి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఆర్ ద ఆర్ ఓన్లీ ద టాలెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఇంటెలిజెన్సెస్ అ ఓల్డ్ ఆప్షన్ బి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్స్ స్టూడెంట్స్ టు డిస్కవర్ దర్ ప్రా ప్రాపెన్సిటీస్ ఆప్షన్ సి ఇట్ ఓవర్ ఎంఫసైసెస్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆప్షన్ డి ఇట్ కెనాట్ బి సపోర్టెడ్ బై ఇంపెరికల్ ఎవిడెన్స్ ఎట్ ఆల్ ఇక్కడ దీనికి ఎంపెరికల్ ఎవిడెన్స్ అని అన్నారు ఇంపెరికల్ ఎవిడెన్స్ లేవు అని మనం డిస్కస్ చేసాం క్రిటిసిజమ్స్లో ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం ఇందాక కూడా ఒక క్వశ్చన్ అప్పుడు చూసాం సో ఎంపెరికల్ సపోర్ట్ అనేది తక్కువ ఉంది కానీ మొత్తానికే లేదు అని చెప్పలే ల్యాక్స్ అన్నాం అంటే తక్కువగా ఉంది ఇట్ కెనాట్ బి సపోర్టెడ్ బై ఎంపెరికల్ ఎవిడెన్స్ ఎట్ ఆల్ ఎట్ ఆల్ అన్నాం ఎట్ ఆల్ అంటే పూర్తిగా లేదని కాదు కొంచెం ప్రాక్టికల్గా అతను పరిశోధనలు చేసి దాన్ని నిరూపించాడు కానీ మొత్తానికైతే టెస్ట్లు కానీ అవన్నీ లేవు సో ఆప్షన్ డి అనేది ఒక క్రిటిక్ కాదు ఆప్షన్ సి చూడండి ఇటు ఓవర్ ఎంఫసైసెస్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఇతను ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ని ప్రాక్టికల్గా చేసే ఇంటెలిజెన్స్ గురించి చెప్పలేదు కాబట్టి సి కూడా రాంగ్ అవుతుంది మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ప్రొవైడ్స్ స్టూడెంట్స్ టు డిస్కవర్ దర్ ప్రాపెన్సిటీస్ ప్రాపెన్సిటీ అంటే వాళ్ళ యొక్క నేచర్ వాళ్ళ యొక్క ప్రవృత్తిని తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క బిహేవియర్ని వాళ్ళు తెలుసుకోవడానికి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యూజ్ అవుతుందంటే రాంగ్ అవుతుంది సో ఆప్షన్ ఏ డి మధ్య మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది డిలో ఇక్కడ ఎటాల్ అన్నారు ఈ ఎంపెరికల్ ఎవిడెన్స్ అనేది లేదు అని మనం డిస్కస్ చేసాం కానీ ఎటాల్ కాదు మొత్తానికే లేదు కాదు కొంచెం తక్కువగా ఉంది ఈ ఏదైతే పరిశోధనలో చేశారో ఆ రకంగా చేసిన ప్రాక్టికల్గా చేసినవి తక్కువగా ఉన్నాయి ఇంకా ఆప్షన్ ఏ చూడండి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఆర్ ఓన్లీ ద టాలెంట్స్ ప్రెజెన్స్ ఇన్ ద ఇంటెలిజెన్స్ యాజ్ ఓల్ మనం ఫస్ట్ పాయింట్లోనే డిస్కస్ చేసాం కదా క్రిటిసిజంలో ఈ ఏవైతే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని చెప్పాడో గార్డనర్ అవన్నీ టాలెంట్సే వాళ్ళకు సింగింగ్ టాలెంట్ ఉంది వాళ్ళకు బాడీ పైన ఎక్కువగా గ్రిప్పింగ్ గ్రిప్ ఉండే టాలెంట్ ఉంది ఇంకా వాళ్ళు బాగా మాట్లాడే టాలెంట్ ఉంది ఇవన్నీ టాలెంట్సే కానీ వీటిని ఈ రకంగా తను మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని బ్రాడ్గా చెప్పారని డిస్కస్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఒక క్రిటిక్ అవుతుంది ఒక విమర్శ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సిడిపికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ నుంచి మనకు సీటెట్లో ఖచ్చితంగా థర్టీ మార్క్స్ వస్తాయి అయితే ఇంకా ఏదైతే ఇంగ్లీష్ తెలుగు ఈ లాంగ్వేజెస్ ఉన్నాయో మ్యాథ్స్ ఈవీఎస్ ఈవిఎస్ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇందులో ఫిఫ్టీన్ మార్క్స్ పెడగాజికి ఉంటుంది ఈ ఫిఫ్టీన్ మార్క్స్ పెడగాజిలో సీడీపీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీకు ఈ సీడీపీ బాగా అర్థమైతేనే ఈ ఫిఫ్టీన్ మార్క్స్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది ఇందులో మళ్ళీ సిడీపీకి రిలేటెడ్గా ఉన్న థియరీస్ అన్నీ నోమ్ ఛామ్స్కి కానివ్వండి వీళ్ళందరూ రిపీట్ అవుతుంటారు కాబట్టి దీనికి ఇంత ఈ సబ్జెక్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది సీటెట్లో So thanks for watching.